నాడిని ఘోరాలు నేరాలు విచక్షిస్తున్నారంటే దీని అంతటికే కారణం ఏంటి? దేవుని మాట సమాజంలో లేని కారణమే. నేనంత చెప్తే ఆ మాట కనుక మనుషుల మధ్య వినబడితే ఏ మనిషి చెడిపోడు, ఏ మనిషి చెడిపోడండి. ఏమండి, ఒక పురుషుడు స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత వీరిరువులు ఎలా ఉండాలి అనేదాన్ని బైబిల్లో చాలా గొప్పగా రాయించాడండి. మరి అసలు నిజానికి అని మనం ఆలోచించగలిగితే చూద్దామని, కొంచెం త్వర త్వరగా చూద్దామండి. సామెతల గ్రంథం 18:22, సామెతల గ్రంథం 18:22 త్వర త్వరగా చదవండి. కూర్చోండి. సామెతల గ్రంథం 18:22, భార్య దొరికిన వానికి మేలు దొరికింది అటండి. భార్య దొరికితే మేలు దొరికిందా? ఎందుకు మేలు దొరికింది? అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో నుండి వివాహం చేసి ఆయన ఉంటాడు. ఆయన దేవుడు తెలియక లు అని రాశాడు, అక్కడ కూ అని రాయాలంటాడు. అంటే మేకు దొరికింది, ఈ లావిడ ఈయనకి మేకులాగే తగిలిందట. అది చేసుకునేవాడికి కూడా చెబుతుంటాడు, లేదంటే మే తీసేసి తే పెట్టమంటాడు. ఇప్పుడు ఏమైంది, తేలయ్యింది. అంటే తేలులో కుట్టి చంపేస్తారు భార్యలందరూ భర్తల్ని అని చెబుతుంటాడు అనమాట. నిజానికి బైబుల్లో ఏమని రాయించాడు తెలిసిన దేవుడు? మేలు అన్నాడు. ఎవడ ఒక పురుషుడికి స్త్రీని అవడం మేలా? ఎలా మేలైంది? మేలు అంటున్నాడంటే అందరికీ మేలు వచ్చేస్తుందా? అందరికీ రాదండి. మరి ఎవరికి వస్తుంది మేలు? అసలు భార్య దొరకడం అంటేనే దేవుడు కృప ఉండాలంటున్నాడు. యెహోవా అనుగ్రహం పొందిన వానికే దొరుకుతుందటండి మేలు. అంటే చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, పెళ్లి కానీ ప్రసాదాలు చాలా మంది ఉండిపోయారు. వీళ్ళందరికీ ఏమి లేదన్నమాట, దేవుని అనుగ్రహం లేదండి. అదే మాట చూడండి ఇక్కడ, అట్టివాడు యెహోవా వలన కృప పొందినవాడు, అనుగ్రహం పొందినవాడు. అంటే అట్టి వారికి తప్ప మిగతా వారికి ఎవరికి భార్యలు దొరకట్లేదు అనమాట. పిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు ఎన్ని అడుగుతాడో, రంగు ఎలా ఉంది, ఏంటి, ఎంత ఇస్తున్నారు ఇవన్నీ. అసలు భార్య దొరకటమే దేవుడు మీకు ఇచ్చిన మేలు, ఆయన కృప వలనే భార్య దొరుకుతుందని చెప్తున్నాడు. అంటే కేర్సిట్ అయిపోయారు అనమాట అండి స్త్రీలు. చాలా కష్టం. మన మనవడు ఏమనుకుంటాడు, అసలు నా కోసం లైన్లో ఉన్నారనుకుంటాడు. ఎవరు లేరు అసలు. నిజానికి భార్యని ఒక పురుషునికి ఇవ్వాలంటే, భార్యగా ఇవ్వాలంటే ఒక స్త్రీని దేవుడు ముందు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే దొరకరని చెబుతున్నాడు దేవుడు. అయితేనండి ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడని ఆలోచించాలి. ఊరికి ఇవ్వట్లేదు. ఏదన్నా వస్తువు మన ఇంట్లో కొనిపెట్టుకున్నామంటే అలా ఉంటుందంటే అలా ఉండడానికే కొన్నామంటావా? అనవండి. దాన్ని వాడుకుంటాం, టీవీ ఉందంటే వాడుకుంటాం, ఫ్రిడ్జ్ ఉంటే వాడుకుంటాం. మరి అలాగే భార్యను ఎందుకు ఇచ్చాడు అంటే, చాలా మంది దుర్మార్గులు ఏమనుకున్నారు తెలుసండి, మాకు అన్ని సేవలు చేసి పెట్టడానికి మేము వాడుకోడనుకున్నారు. బుర్రలేనులలో వాళ్ళకి తెలియదు అది. ఎందుకో తెలుసండి, దేవుని చిత్తం ఏంటో తెలుసండి. చూద్దామండి, మరి మాట చూద్దాం. ఆదికాండం 2:20 చూడండి, భార్య గురించి అది గొప్పగా చెబుతున్నాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు 21 నుంచి చూద్దామండి. అప్పుడు దేవుడే 20:20 ఉండండి, ఆదామునకు సాటి అయిన సహాయము చేదు. సాటి అయిన సహాయం అట. ఈనాటి మేటి ఇల్లాలు మగవానికి సాటి అయిన సహాయం. ఎవరు తెలిసింది? లైఫ్ పార్ట్నర్ అంటే మనలో సగం అని దేవుడు చెప్తున్నాడు. చూసారండి, సాటి అయిన సహాయము. అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు ఎలా చేశాడు చూడండి, గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటింపులో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడు యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటింపును స్త్రీనిగా నిర్మించి ఆదాము ఆమెకు ఆమె ఆదాము మద్దకమును తీసుకుని వచ్చాడు. తర్వాత 24 చూడండి, కాబట్టి అంటే పురుషుల్లో నుంచి తీశాడు స్త్రీని అని చెప్తున్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరం అయిందరు. ఏక శరీరం అనగానే మరో ఆలోచించుకున్నారు, ఒకే మాట మీద ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు సహకారం. దేనికండి? ఏమంటే ఒంటిగా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఏమంటే ఇంకొకటి మీద సహాయంగా తీసుకుని అంటారు. దేనికి? ఇప్పుడు పని పూర్తవడానికి త్వరగా. మరి భార్యను ఎందుకు ఇచ్చాడు పురుషునికి? ఏదో పని ఇచ్చాడు, పని మర్చిపోయాడు మనిషి, పని మర్చిపోయాడు. పనికిరాని గౌరవం చెప్పుకుంటాడు, భార్య మీద పెత్తనం చేస్తుంటాడు. అది కాదు, ఏదో పని ఇచ్చాడు, పనిని బట్టి ఆ పనిలో ముందుకెళ్ళడానికి, పనిని పూర్తి చేయడానికి ఒక సాటి అయిన సహాయం, నమ్మకస్తురాలు. పార్ట్నర్స్ ఉంటారు బిజినెస్లో,
కానీ కొన్నాళ్ళకే మరలా విడిపోతుంటారు. నమ్మకమైన పాత్రను అడుగుతారండి. ఇలా ప్రతి మగవాడు పూర్తి చేయాల్సిన ఒక పని ఉంది. ఆ పనిలో నమ్మకమైన ఒక పార్ట్నర్ కావాలి, సాటి అయిన సహాయం అని స్త్రీనిచ్చాడు మనకి. చూసారండి దేవుని ఉద్దేశం ఎలా ఉందో. దేవుని ఉద్దేశం ఇంత గొప్పగా ఉంటే, ఎంత గొప్పగా ఉంటే మనిషి దాన్ని పాడు చేస్తున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? అప్పుడప్పుడు మామయ్య గారు అల్లుడి మీద దెబ్బలాడుకొచ్చేస్తున్నాడు. ఎందుకు? ఎందుకు నాకు మా పిల్లనండి సరిగ్గా చూడట్లేదు. ఎంతలా పిల్లని వచ్చినాడు కదండి, మరి అడుగుతాడు తప్పలేదు. దేవుడు కూడా అడుగుతున్నాడు ఇప్పుడు. ఏదైనా గొడవ జరిగితే భార్య భర్తల మధ్యలో వచ్చేస్తున్నాడు. ఏవరా మా పిల్లని సరిగ్గా చూడట్లేదు నువ్వు? ఎవరు? దేవుడే. ఊరుకోడు ఎవరికి తెలియదు ఇది. ఏమంటే దెబ్బలు తగిలేసిన నాకంటే బయటికి వెళ్ళి ఇంట్లో ఏమన్నా అన్నారేమో, మరి దెబ్బలు ఎందుకు తగలాలి? ఆయన ఊరుకోడు కదా. చూసారండి, మనకిచ్చిన భార్య విషయంలో మనం అన్యాయం చేస్తే నేను ఊరుకోను. మా అమ్మాయి అంటున్నాడు ఆయన. చూస్తారన్నమాట మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథం అండి 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవ చేయుట మలాకి గ్రంథము క్షమించండి 2వ అధ్యాయము 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా, ఏమయ్యా ఇలా చేస్తున్నావు? నీకు ఇచ్చాను కదా నేను, నేను వెళ్ళి తగ్గిపోతున్నా అంటున్నాడండి. 16వ వచనం చూడండి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, జాగ్రత్త భర్తలారా అంటున్నాడు. ఏ మీ భార్యను సరిగా పట్టించుకోవట్లేదా, విడిచిపెట్టాలనుకుంటున్నారా, జాగ్రత్త కబడ్దార్ అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇచ్చాడు గనకే నేను ఊరుకో అంటున్నాడు. దయచేసి కూర్చోండి, కూర్చోండి పర్లేదు, చేరేయండి మన. ఏమండి ఎందుకండి, ఎందుకు ఈయనకి ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు దేవుడు అంటే, ఒకటేనండి విషయం, ఒకటేనండి. ఏంటో తెలుసా అండి, దానిని సాధించడానికి స్త్రీని పొందుకుంటున్నాడు. అంటే ప్రతి మగానికి దేవుడు పనిచ్చాడు, ఆ పని చేయడానికి గాను సహకారంగా ఎవరినిచ్చాడు, ఎవరినిచ్చాడు, భార్యని. మరి అందరికీ తెలిసే విషయం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ, తెలియలేదు. కాబట్టి ఏంటండి ఆయన ఉద్దేశం అసలు? కాబట్టి ఎక్కడ ఉండవండి ఇలాంటి మాటలు. మనల్ని సృష్టించి మన బ్రతుకు గురించి రాయించిన దేవుడు కదండి ఆయన, చెప్పలేం చెప్పిన ఒక భార్య ఎందుకో చెప్తానండి. ఈ పాట విన్న తర్వాత అండి ప్రతి మగాడు భార్యను ఎలా చూస్తాడు తెలుసండి, చాలా గొప్పగా చూస్తాడు. ఎందుకని, ఆవిడ ఏ తప్పు చేసినా తప్పు ఎత్తుంది కనుక, ఆవిడ ఏ తప్పు చేసినా తప్పు మగాడిదేనండి. అయితేనండి, అయితే మరి భార్యను పొందుకున్న పురుషుడు ఇక్కడే ఆగిపోయాడు, పిల్లలను కండం, వాళ్ళకి ఏదైనా సంపాదించటం, ఇదే జీవితం. మరి ఈ జీవితంలో ఈ మగమహానుభావుడు ఏమండి, మరి సంపాదిస్తుంటారు కదా, ఎన్ని మాట్లాడతారో తెలుసా, ఏమే నీకేం అర్థం కావట్లేదు, బయటికి వెళ్ళి ఎండలో కష్టపడి వస్తుంటే నాకు తెలుస్తుంది, నీకు ఇంట్లో ఉండి ఏం తెలుస్తుంది అంటాడు. ఎందుకని, ఎంత చేసి పెట్టినావుడి, ఎక్కడ ఉండిపోయింది, నీడ పట్టిన ఉండిపోయిందని. కానీ ఒక విషయం తెలుసండి, పురుషుడికైనా విశ్రాంతి ఉండదు, కానీ స్త్రీకి ఇంట్లో విశ్రాంతి ఉండదండి. ఏదో ఆలోచనలతో ఎప్పుడు పిల్లల బాధ్యత ఇవన్నీ కూడా చూసుకోవాలి. పిల్లోడు బయట కనిపించండి, ఎవరిని తరుతారు ఇప్పుడు ఇంటికి వచ్చి, ఏమే బయటికి వెళ్ళిపోయాడు, ఈ అమ్మ అక్కడికి వెళ్ళిపోయింది అని. కానండి నిజానికి స్త్రీ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో మగాళ్ళకి అర్థం కావట్లేదు, మగాళ్ళకి అర్థం కావట్లేదండి. ఏంటనండి బాగా స్త్రీలను హైలైట్ చేసేస్తాను అనుకుంటున్నారు కదా, లేదండి పాఠం సరిగా వింటే ఎంత అర్థమవుతుంది మనకి. అయితే ఏమండి, దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని, అంటే భార్య దేవుడిచ్చిన బహుమానం, ఈ బహుమానం ఎందుకు ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాలండి. అయితే ప్రతి పురుషునికి దేవుడే భార్యను బహుమానంగా ఇస్తుంటే, మరి దేవుడు మరల మరో మాట చెప్తున్నాడండి, అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం, ఇల్లు ఉందనుకోండి మా నాన్న నాకు ఇవ్వాలి, అంతేనండి. ఏదైనా పొలం ఉందనుకోండి మా నాన్న నాకు ఇవ్వాలి కదండి.
మరి దేవుడిచ్చేదేంటి? దేవుడిచ్చేది ఏంటండి? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము. దేవుడిచ్చిన దానము ఎవరు? భార్య. ఏ భార్య? ఏ భార్య చూడండి అక్కడ, సుబుద్ధి గల భార్య. సుబుద్ధి అనగా ఏమనుకున్నారు అందరు? ఏమనుకుంటారు తెలుసండి? పిల్ల మంచిదై ఉండాలండి. పిల్లలు అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు ఉంటారు? మనవుడే తేడా. అందుకే వాళ్ళు అలా అయిపోతుంటారు. సుబుద్ధి గల భార్య. మనం చేసుకుంటే ఎవరిని చేసుకుంటాం పెళ్ళి? మన పిల్లలకి ఎవరిని చేస్తాం? ఒక స్త్రీని చేస్తాం. భార్యని చేస్తామా? అసలు లేదండి, ఎవరికో భార్యలను ఎలా చేస్తాం. మరి సుబుద్ధి గల భార్య అంటున్నాడు ఏంటి? నువ్వు చేసుకున్న అమ్మాయి సుబుద్ధి గల భార్యగా నీకు ఉండాలి. అక్కడ ఉద్దేశం ఏంటి దేవునిది? నువ్వు చేసుకున్నప్పుడు ఎవరిని చేసుకున్నా, ఎవరిని చేసుకున్నా, నీవు చేసుకున్న తర్వాత నీవు చేసుకున్న నీ భార్య సుబుద్ధి కలిగిందిగా మారాలి. ఇది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? భర్తల చేతిలో ఉంది. భర్తల చేతిలో తెలియదండి. ఏమేమి ఏమి తెలియదు? ఏమండి, కొత్తగా పెళ్ళిన భార్య అంటే ప్రేమ ఎక్కువ కదా. అప్పుడు ఏం చేస్తాం? ఇంటికి తీసుకొచ్చి, ఇదిగో ఇది మన బెడ్రూమ్. అబ్బో ఇవి తెలియదు, మరి నాలుగు రోజులు ఉంటే ఆవిడకి తెలుస్తుంది. ఇది ఇది బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది హాలు, ఇది టీవీ, ఇది ఫ్రిడ్జ్, ఇది బీరువా. చూసారండి, అది కూడా ఎవరిది? అమ్మ దగ్గర ఉంటాయండి తాళాలు గుత్తి. అది కూడా తీసుకుని ఎవరికి ఇస్తాడు ఫ్రీడమ్? నీకే, తీసుకో. అన్నీ తీసుకుంటాడు, అన్నీ ఇస్తాడు. కొత్తగా వచ్చిన భార్యను నెత్తి మీద పెట్టుకుని పెత్తనం వేస్తాడు. కానీ ఇవ్వాల్సింది అది కాదు, ఇవ్వాల్సింది అది కాదు. పెత్తనం ఎలాగ వస్తుంది ఆవిడకి? అది మనం ఇచ్చేదండి. మనం ఏదో బాగా ప్రేమిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ, లేనిపోని అన్ని ఆవిడకి చూపిస్తూ చెబుతూ ఇలా చేస్తుంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? స్త్రీకి కొత్తగా పెళ్ళి అయిన నీ భార్యకి నీ ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? ఏంటో తెలుసా అని చెబుతూ, బుద్ధిని ఇవ్వాలి. బుద్ధి, బుద్ధి అంటే ఎలా కలుగుతుంది? బుద్ధి ఎలా వస్తుందండి? బుద్ధి అనగానే దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి. దేవుని వాక్యం వైపు ఆమెను నడిపించాలి. అప్పుడే ఈ గృహం చక్కగా ఉంటుంది. ఎందుకని? ఇంటికి దీపం ఇల్లాలంటారండి. ఇంటికి దీపం ఇల్లాలే. కానీ ఇల్లు ఎవరనుకుంటున్నారు? నాలుగు కోడలు కట్టిన ఇల్లు కాదు, మన దేహం. అంటే భర్తను బాగు చేయగలిగింది శక్తి ఏదైనా ఉందంటే భార్య. భార్య అండి. అందుకే దేవుడు భార్యని ఇస్తున్నాడు భర్తకి. ఉద్దేశం ఎవరికి తెలియట్లేదు. ఏమంటే చివరికి ఎప్పుడైతే తాను కట్టుకున్న భార్యను జ్ఞాన మార్గాన దేవుని మాటల వైపు నడిపించగలుగుతాడో భర్త, అప్పుడండి ఆ కుటుంబంలో ఉన్న ఈయన తల్లిదండ్రులను కానివ్వండి, అంటే ఆమె యొక్క అత్తమామలను కానివ్వండి, చివరికి ఈయన కానివ్వండి, కడుపును పుట్టిన పిల్లలను కానివ్వండి, ఏమంటే సరైన మార్గంలో ఆమె పెంచగలుగుతుంది, నడిపించగలుగుతుంది. మరో రకంగా చెప్పాలంటే నడిపించగలుగుతుంది. ఇవెవరో తెలుసండి? ఇప్పుడు హోమ్ మినిస్టర్, మనకు ఉంటారు హోమ్ మినిస్టర్, చంద్రరాజప్ప గారు. కానీ మనకి ఇంట్లో ఎవరు? భార్య హోమ్ మినిస్టర్. ఏమండి పంచదార కావాల్సి వస్తుంది అనుకోండి ఉప్మాలకు, భర్తకి ఎవరు తెచ్చేవాలి? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే దొరుకుతుందా? దొరకదు. సార్ భర్తలకు లోబడి ఉండాలి. ఏ విషయంలో తెలుసండి? భక్తిని భర్త నేర్పించే విషయంలో స్త్రీ భర్తకు లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. చూద్దామండి ఇంకా తర్వాత అండి. దేవుని వాక్యం దూషింపకుండానట్లు ఎవరి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి అండి ఇది? స్వస్థ బుద్ధి. ఏంటండి స్వస్థ బుద్ధి? ఏమండి స్వస్థ బుద్ధి అనగానే వాక్యము వలన కలిగే జ్ఞానం. స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ముందు పని చేసుకునే వారు, మంచి వారనే ఉండవాలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయవాలనే ఉండవాలని బోధించుము. బోధించుము అటువలనే స్వస్థ బుద్ధి గలవారి ఉండవాలని యవ్వన పురుషులను హెచ్చరించుము. కాబట్టి భార్య స్వస్థ బుద్ధి కలిగింది కావాలంటే ముందుగా భర్త ఏం చేయాలి? ఇదిగో ఈ బుద్ధి ఎలా అయితే కలుగుతుందో జ్ఞానం వైపుకు భార్యను నడిపించడానికి ఈయన కూడా కావాల్సిందే స్వస్థ బుద్ధి అని చెబుతున్నాడు. చూసారంటే ఒక భర్త తన భార్యను దేవుని మాటల వైపు నడిపించటం కర్తవ్యంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా
చూడండి త్వరగా. ఏమండి అంటే భర్తలు భార్యలకు నేర్పించాల్సింది ముందుగా దేవుని మాటలు అన్నమాట అండి, దేవుని మాటలు అన్నమాట. అయితే అయితేనండి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ ఇంతవరకు ఏదో మార్పు వచ్చేసింది భార్యల విషయంలో, ఏదో మార్పు వచ్చేసిందండి. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా స్త్రీల అవమానాలు గురించి చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటిదాకా మరి గొప్ప చేసాం కదా, ఇప్పటిదాకా గొప్ప చేసాం కదా. మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిన తర్వాత స్త్రీ ఏమైపోయిందో తెలుసండి, గొప్పగా ఉండాల్సిన నిజంగా బంగారులా మెరిచిపోవలసిన స్త్రీ మెరుస్తుంది, కానీ ఎలాగో తెలుసా, అసహ్యమైన దాన్ని ముక్కుకు పెట్టినట్టుగా. చూద్దామండి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 11:22 వివేకము లేని సుందర స్త్రీ ఎవరండి ఈవిడ, చూడ్డానికి అందగత్తే కానీ ఏమి లేదు వివేకము. వివేకం ఎలా వస్తుంది, వాక్యం వలన వస్తుందండి. వాక్యం వలన వచ్చే వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి. ఏంటి ఉపయోగం, ఏంటి ఉపయోగం? భర్త ఎంత సంపాదించినా భార్య వివేకం కలిగి ఉండాలి, లేనప్పుడు ఏ ఉపయోగం లేదండి. కాబట్టి అంతే కదండి, నిజంగా యోగ్యత కలిగి దేవుని మాట్లాడిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందండి. చూద్దాం అన్నమాట సామెతల గ్రంథం 12:4 సమయం లేదు కదా త్వర త్వరగానే చెప్పేస్తున్నానండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి ఎలా ఉందండి, కిరీటంగా ఉంది. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఏమైపోయిందండి, యోగ్యురాలైతే ఆ కిరీటంగా ఉంటుంది అంటే భర్త గౌరవాన్ని కాపాడుతుంది. మన యోగ్యత స్త్రీకి ఎప్పుడు వస్తుంది చెప్పండి, అంటే బాగా భర్తనే ఆదవాయించినప్పుడు వస్తుందా, చెప్పు చేతలు పెట్టుకున్నప్పుడు వస్తుందా? కాదు, వాక్య ప్రకారం భర్తకు లోబడినప్పుడే వస్తుంది. కానీ నిజానికి వాక్యం తెలుసుకుంటున్న స్త్రీలు ఉన్నారండి భర్తను లక్ష్య చేయట్లేదు. అందుకే అలాంటి వాళ్ళు అసలు మేము యాక్సెప్ట్ చేయమండి. మీ భర్త ఒప్పుకుంటేరండి దేవుని దగ్గరగా చెప్తాను, ఎందుకంటే లోబడి ఉండమని వాక్యం చెప్తుంది. యోగ్యురాలుగా ఉండాలి. కానీ మీరు అంటే ఈ వాక్యం యొక్క లోతు తెలియని వారు ఏమైపోతున్నారు తెలుసండి, ఆ భర్తల ఎముకలకు కుళ్ళుగా తయారవుతున్నారు. అంటే వారికి అపాయం. చెప్పండి ఇప్పుడు భార్య యెహోవా దానమా, భర్త పాలిట ప్రమాదమా? ప్రమాదం కూడా వీళ్ళు మారిపోతున్నారు, మారిపోతున్నారు. మరో మాట చూద్దామండి సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన కుటుంబమును ఏముందండి అక్కడ తన ఇల్లును కట్టును. అంటే కుటుంబాన్ని కట్టుకుంటుందండి జ్ఞానవంతురాలు. ఇల్లు ఏం కట్టుకుంటుందండి, ఇల్లు తాత్మీయతలు కదా కడతారు. జ్ఞానవంతురాలు తన కుటుంబమును కట్టును, మూఢురాలు తన ఇల్లును పెరికి వేస్తుందట. ఏమండి ఇల్లు అంటే ఏంటండి, ఇల్లు అంటే ఏంటి ఇక్కడ అర్థం కాదండి మనకి. వచ్చేయండి 7:3 భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు జరపగలను. చూసారండి ఈ కార్యక్రమాన్ని కూడా ధర్మం అన్నాడు. తర్వాత అండి భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే ఒక పురుషుడు మరో స్త్రీ చెంతకు చేరడానికి వీల్లేదు, ఎందుకని ఈ శరీరము భార్యది అన్నాడు. అలాగే భార్య ఈ శరీరము భర్తది. అంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంది తెలియక దేవుళ్ళకి తప్పు చేస్తున్నారు, అసలు ఒప్పుకోడు దేవుడు. వాళ్ళు దేవుడిని నమ్మారని చెప్పినా సరే కుదరదు, ఎందుకంటే బైబిల్లో ఉంది చూడండి భార్య భర్తకు మాత్రమే సొంతం, భర్త భార్యకు మాత్రమే సొంతం. కన్నెత్తి చూడడానికి కూడా వీల్లేదు. అయితే ఇప్పుడు భార్య ఇల్లు అనగానే ఎవరు, భార్య ఇల్లు అనగానే ఎవరండి, భర్త. భర్తే భార్య ఇల్లు. ఇల్లు అనగానే దేహం, మరి భార్య దేహం ఎవరు ఇప్పుడు, భర్త. అంటే జ్ఞానవంతురాలైన భార్య ఏం చేస్తాట, భర్తను కట్టుకుంటుంది. అర్థమైందా మీకు? మూడురాలు ఏం చేస్తుంది, భర్తను నరకానికి చేర్చుకుంటుంది, పిలిచిన నరకం చేసుకుంటుంది. అండి మామూలుగానే భర్త మంచోడైనా కొంతమంది మాట పడదండి, ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్లో ఏమో ఆయన ఎదిరిస్తారు, తర్వాత ఈవిడి. చూసారండి, అయితే
ఈ మార్పు రావడానికి కారణం ఏంటి తెలుసు అండి? ఈ మార్పు రావడానికి అవగాహన లేకపోవటం, కొత్తగా వచ్చిన భార్యను దేవుని మాటల వైపు నడిపించకపోవటమే. నడిపించక చేతులారా తను తాను పాడు చేసుకుంటున్నాడు, భర్త తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎందుకని ఇంట్లో ఉన్న ఈవిడ ఏం చూస్తుంది ఇప్పుడు ఖాళీగా ఉండి? మహాలక్ష్మి వస్తుందండి మధ్యాహ్నం 1 గంటకి, అది చూడద్దు మరి. అది చూసి వాళ్ళు ఎలా ఆడారో అలా ఇప్పుడు భర్తతో ఆడుతుంది ఇవిడ బాలాట. మరి వాళ్ళు కూడా బాల్ కింద పడిపోకుండా తొట్లేయమంటారు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు బాలు? ఈవిడ కూడా కరెక్ట్గా ఈయన కూడా తొట్లేస్తుంది ఆవిడ రోజు. అలా అయిపోయిందండి, అర్థం కాలేదు. చేతులారా భర్తలే తమ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. అయితేనండి భర్తల నిర్లక్ష్యం వల్లే పాడైపోతున్నారండి. ఇంకా బైబిల్ ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఒక అవ్వ ఆదాం తీసుకున్నారనుకోండి, ఒక అద్భుతమైన మాట ఉంటుందండి వారి కోసం చూద్దాం అండి. అది ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో నీవెవరి మాట విన్నావు ఆయన? అసలు నీ మాట ఆవిడ వినాలి, వాకింగ్ నేర్చుకోమని చెప్పినప్పుడు. కానీ నువ్వెవరి మాట వినేసావు? భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటే కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, అయిపోయింది నీ జీవితం సర్వనాశనం అని చెప్తున్నాడండి. అంటే భార్య భర్తకు లోబడక ఉండి చెప్పిన మాటను భర్త వింటే ఏమవుతుందన్నమాట? భర్త జీవితం సర్వనాశనం, అదే అయిపోయింది నేను పరిస్థితి. బొమ్మకు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినంలో నీవు ఈ భూమి పంట తిందువు, ఆ భూమి ముండ్ల తుప్పలు గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. అంటే ఇంతవరకు పండించుకుని అవసరం లేదానికి, కానీ ఇప్పుడు వచ్చేసింది శ్రమ. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మందే గనక తిరిగి చచ్చిపోతావు నాయనను. అంటే భార్య వల్ల ఏమొచ్చింది పురుషునికి? చాలు. ఎందుకని? ఎందుకనండి, చిన్న మిస్టేక్ చేశాడండి భర్త, జ్ఞానం వైపు నడిపించలేదు. అంతేనండి, అక్కడి నుంచండి భర్త జీవితం మారిపోయిందండి. తిరిగి మరలా పాపం ఈయన ఏం చేశాడు తెలుసండి? ఆదాం గారు గొప్ప సాహసకార్యమే చేశాడు. ఆదాము తన భార్యకు ఏం పేరు పెట్టాడు? అవ్వా కదండి, అవ్వా. ఎందుకని? ఒక్క మాట నందుకే నా జీవితం నాశనం అయిపోయింది. ఈవిడ పేరేం పెట్టాలి? ఇది పెట్టాలి ఇప్పుడు. అవ్వా, ఇంత బ్రతుకు బతుకు ఒక్క మాటకి నాశనం అయిపోయినా నేను. నువ్వు అవ్వే అన్నారండి. అప్పటి నుంచి కవ్వంలో చిరుగుతూనే ఉందావిడి. ఎందుకని? ఎందుకు తెలుసు అండి, చిన్న పొరపాటు. దేవుడు ఏదైతే చెప్పాడు దాని మీద అవగాహన కలిగించడానికి దేవుని మాట నమ్మకి సరిగా ఎవరించి చెప్పలేకపోయాడు ఆదాం. అలాగే జరిగిందండి. తర్వాత అండి మరో జంట ఉందండి, మహారాజు అహాబు. అంటే రాజులు కూడా తప్పలేదా? తప్పదండి. రాజు ఏంటి పనోడేటి భార్య ముందు? ఎవడైనా సేవకుడే, కాంతదాసుడే, అంతేనా? చూద్దామండి. అహాబు యెజబెల్ అండి. మొదటి రాజులు 21:25 రాజుల మొదటి గ్రంథం 21:25 అంటే ఇంకా చదివించాలండి, కానీ సైన్ లేని కానీ 25 కూడా చదువుతాం చూడండి. తన భార్యని యెజబెల్ ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు మహారాజే, కానీ ఇలాంటి వాడు అవడం లేడు. ఎందుకని? తన భార్య మాట విని తన్ను తాను అమ్ముకున్నాడట. అమ్ముకున్నాడటండి. అంటే భార్య ఏమంటుందో తెలుసండి, రాజుగారికి ఒక పొలం నచ్చింది, అది అడుగుతాడు నాకు ఇమ్మని నాబోతుని. నేను ఏమనంటాడు, నా పితరులు నాకు ఇచ్చారు, ఎందుకని? ఆస్తి విత్తము పితరులు ఇచ్చే స్వాస్థ్యం, దీన్ని ఎలా ఇస్తాను నేను అంటాడు. ఇంటికి వచ్చి భోజనం చేయడు, భార్య అడుగుతుంది ఏమంటే భోజనం చేయరా అని. నేను చేయను, కోపించాను అంటాడు. ఎందుకండి అలా మూతి ముడుచుకుంటారు? ఏమైంది? నాకు పొలం కావాలను అతను ఏమన్నాడు, అదా నేను ఇప్పిస్తాను. ఎవరు ఇప్పిస్తారు మహారాజుకి? భార్య ఇప్పిస్తుందా? ఏమంటే అంటే బయట రాజైనా, కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమయ్యాడు? రాణిగారి సేవకుడు. నేను ఇప్పిస్తానందండి, ఇప్పించిందండి. ఎలాగో తెలుసు అండి, ఆ నాబోతును చంపించి మరీ ఇప్పించింది. కానీ ఎవరికి కీడు? ఎవరికండి? ఇదిగోనండి, ఆహాబుకి వచ్చేసింది. ఇది ఆహాబుకి వచ్చేసిందండి, చాలా నష్టపోయాడు. ఏమండి మరో సందర్భం చూద్దామండి. ఇది ఎస్తేరు గ్రంథంలో ఉందండి. ఏమండి హామాన్ అనే ఒక ఆయన ఉన్నాడండి, ఉద్యోగస్తుడు ఈయన రాజుగారి దగ్గర. కానీ ఈయన కూడా తన భార్యను బట్టి ఎలా నాశనం అయిపోయాడో తెలుసండి.
ఇదిగో అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు, ఒక ఆయన చేయట్లేదు. ఆయన ఎవరు? మొర్దకాయ్. యూదుడైన మొర్దకాయ్ నాకు నమస్కారం చేయట్లేదు, కానీ రాజుగారు నన్ను బాగా హెచ్చిస్తున్నారని చెప్పుకుంటాడు భార్య దగ్గర. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందండి? అలాంటి వాడిని ఉంచు కూడా చంపే ఉరికోయి సిద్ధం చేయబడదు. 50 అడుగులు లోతు ఎత్తు ఉరికోయి సిద్ధం చేస్తాడు. కానీ అంతా బాగుందండి. కానీ సీన్ రివర్స్ అయిపోతుంది తర్వాత. ఏమని? హామానే తప్పుగా రాజేత పట్టబడతాడు. ఇప్పుడు మరణం వచ్చి భార్య చెప్పుకుంటాడు. అప్పుడు ఏమంటా తెలుసండి ఆవిడ? నీవు నీకు వ్యతిరేకంగా వచ్చాను యూదుడా అని అడుగుతుందండి. యూదుడే అయితే నువ్వే నాశనం అయిపోతా ఉంటావు. అదేంటండి, ముందు చెప్పాడు కదా యూదుడని. అయినా సరే చూసారా, ఒక పనికి మారు ఆలోచన ఇచ్చింది, భర్తను మరణం పాలు చేసింది. సందర్భం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎస్తేరు గ్రంథం 5:10-14, 6:13 ఉందండి మాటలన్నీ కూడా. తర్వాత అండి మన క్రొత్త నిబంధనలో చూడగలిగితే భార్య భర్తల్ని అననీయ సప్పిరా అండి. అందరికీ తెలిసి సందర్భం వారికి పొలం ఉంది, దాన్ని నమ్మి దేవునికి ఇవ్వాలనుకుంటారు. కానీ అమ్మేటప్పుడు అండి, పొలంగా ఉన్నప్పుడు ఏమనిపించలేదండి, ధనంగా మారినప్పుడు ఇదంతా దేవునికి ఇవ్వాలా అని ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారండి భార్య భర్తలు. చూద్దామండి అపోస్తలుల కార్యములు 5:1 నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు చూడండి. అన్నయ్యను ఒక మనుషుడు తన భార్యను సప్పీరాతో ఏకమై పొలమమ్మాడండి. కానీ అక్కడ పదం ఉంది చూడండి, భార్య ఎరుకనే అంటే ఇద్దరు అనుకునే అంటే భార్య చిన్న మంచి సలహా. ఏమని ఏమండి, ఈ ధనమంతా ఇద్దామా? ఎందుకో నువ్వు అలా అనుకుంటే నాకు కూడా ఇవ్వాలనిపించట్లేదు, కొంత ఉంచేద్దాం అనుకున్నారండి. ఉంచేశారండి. భార్యకు తెలిసి భార్య అంగీకారం మేరకు కొంత ధనాన్ని దాచి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎవరండి కారణం? భార్య. చూసారండి, ఇప్పుడు భర్తల పాలిట ప్రమాదంగా మారుతున్నది ఎవరు? భార్యలు కాదంటారా? పాడు చేస్తుంది వీళ్ళేనండి. ఏమండి ఇక భార్య భర్తలండి జీవితం ఎలా సర్వనాశనం అయిపోతుందో తెలుసండి. భార్యల మాట అన్నందుకు ఎలా పాడైపోయారు కదండి. వినవండి, బాగుపడదాం అనుకుంటారా? అసలు బాగుపడం మన దగ్గర వచ్చింది అదే. విన్నా బాగుపడం, వినకున్నా బాగుపడేది పరశక్తి మాత్రం లేదండి. ఎందుకని? భార్య ఏ రూట్లో ఉండాలో ఆ రూట్లో లేదు. విన్నందువల్ల నష్టం అనుకుంటే వినందువల్ల కూడా నష్టమే. ఏ ఎందుకెందరు అలాగే మొదట్లో కష్టమైపోయింది. ఒకరి మాట అంటే ఒకరికి కలదు. ఇక ఏమవుతాయండి కుటుంబాలు అప్పుడు? వాళ్ళు ఇచ్చిన అలాగే ఒకరి మాట ఒకరు అంటున్నారా? వినకపోయినా సరే. ఎందుకని? ఇద్దరు కలిసి చెయ్యాల్సిన పనులు కొన్ని ఉన్నాయండి. ఆ దారిలో ఉన్నప్పుడు మాత్రమే, ఒక్కటిగా ఏకసరణంగా ఒకే మాట మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబము వర్ధిల్లుతుంది. దేవుని ఇష్టాన్ని జరిగించినప్పుడు మాత్రమే భార్యాభర్తల సంబంధము నిలుస్తుంది. లేదంటే అంటే ఒకరంటే ఒకరికి ఒకరి మీద ఒకరికి అవగాహన ఉండదండి. ఒకరి మీద ఒకరికి అవగాహన అలాగే అయిపోయినాయండి. ఎవడు చివరికి ఈ భార్య భర్తల సంబంధాన్ని గురించి అండి, వీళ్ళు ఒకరంటే ఒకరికి పడనప్పుడు ఎలా మారిపోతారో చెబుతున్నాడండి దేవుడు. ఎలా మారిపోతారో చెబుతున్నాడు. చిన్నగా గొడవ వస్తుందండి ఇంట్లో, చిన్నగానే. కానీ భర్తకి బయట పెద్ద గొడవ వచ్చినా సరే దాన్ని సెటిల్ చేసుకుంటాడు. ఇంట్లో చిన్న గొడవ వచ్చింది అనుకోండి, సెటిల్ అవదండి, సెటిల్ అవ్వదు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 19:13 మరి కొద్ది నిమిషాల్లో ముగించేస్తానండి. సామెతల గ్రంథం 19:13 భార్యతోడి పోరు. ఏంటండి భార్యతోడి పోరు అంటే యుద్ధం. రాజుగారు సామ్రాజ్యాన్ని జయించారు కానీ భార్యని జయించలేడు ఇంట్లోను. అందుకే భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు వాన బిందువులతో సమానము. ఏమండి ఎందుకని? ఒకసారి చూడండి ముసురు పడుతుంది, గట్టిగా వర్షం రాదండి, అలాగనే ఆగదు, చినుకు పడుతుంటది. ఎక్కడికి వెళ్దామన్నా చిరాగ్గానే ఉంటుంది. అలాంటిది అటండి ఇంట్లో భార్యతో పోరు. ఇక పోరు వచ్చిన తర్వాత నీకు ప్రశాంతత ఉండదండి. నీకు భర్తలు అందరూ బయట ఎన్నో కష్టాలు అనుభవించి పనులు చేసి ఇంటికి వస్తారు ప్రశాంతంగా ఉందామని. భార్యతో కానీ పోరు పెట్టుకున్నాం అనుకోండి, ఇక హోరే అది ఆగదండి, అది అలా పడుతూనే ఉంటుంది. చూద్దాం మరి అన్నమాట సామెతల గ్రంథం 27:15 సామెతల గ్రంథం 27:15
ముసురు దినమున ఏదైనా ఉండదు ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గల్జాలి అయినా గయ్యాలి అయినా భార్యయు ఇద్దరు ఈక్వల్ అంటండి. ఏమండి భర్త ఏమంటది కాదనే భార్య గయ్యాలండి. మీరు కానీ అలా అంటున్నారేమో అండి దయచేసి మిమ్మల్ని కాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళంతా ఎవరన్నమాట గయ్యాలి. ఏమి ఎంతండి ఏం తెచ్చావు తెచ్చావా ఏం తెచ్చినా సరే నచ్చదనమాట గయ్యాలి అయిన భార్య. ఎలా అంటండి ముసురు దినమున ఎలా ఉంటుందో అలాంటి పోరు అంటండి. అది ఆగదటండి పోరు చాలా భయంకరమండి. కాబట్టి భర్తకి ఇంతకంటే భయంకరమైన పోరేం తగిలి ఉండదండి భార్యతోడి పోరే. అందుకేనండి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకుని మరి ఆఫీస్ అయిన తర్వాత కూడా ఇంకా అక్కడక్కడ ఉంటారండి. ఎందుకని ఇంట్లో పరిస్థితి బాగాలేదు కనుక. చూసారండి ఇంకో మాట చూద్దామండి సామెతల గ్రంథం 25:24 ఇలాంటి గయ్యాలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు దేవుడు. కానీ అప్పుడేం చేస్తారల్లో కాబట్టి ఈ ఇంట్లో వాస్తు బాగాలేదండి. ఎందుకని మా భార్య భర్తలు ఇద్దరికి మధ్య గొడవలే. ఇప్పుడు ఇల్లు మార్చేస్తాం, ఇది చిన్న ఇల్లు కదండి పెద్దలు తీసుకుంటాం. అదే బుద్ధి తక్కువ పని అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసండి చూడండి గయ్యాలతో పెద్ద ఇంట ఉండుట కంటే ఏమండి గయ్యాలతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల ఉండడం మంచిదని నీకు అంటున్నాడు. ఎందుకని కొన్ని కొన్ని సమస్యలు రావు, పెద్ద ఇల్లు అయితే మరీ సమస్యలు ఎక్కువ వస్తాయి. మనం తిట్టు తిట్టేస్తామండి భార్యల్ని, మరి ఆవిడేమనాలి అక్కడ ఏమందండి ఆవిడ సైలెంట్ గా కిచెన్లోకి వెళ్తుంది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తుంది కూడదాకతో మాట్లాడుతుంది, గరిటలతో మాట్లాడుతుంది, ప్లేట్లతో మాట్లాడుతుంది. ఈ మాట్లాడిన ఎవరికి వినిపించాలి? భర్తకి వినిపించాలి. భర్త ఎక్కడ ఉన్నాడు? పెద్దిల్లు అయితే ఇంకో గదిలో ఉంటాడు, మరి అక్కడ దాకా వినిపించొద్దా? అక్కడ దాకా వినిపించాలంటే ఇల్లు అంతా ఏం రావాలి? డిటిహెచ్ సౌండ్ రావాలి, మరి డిటిహెచ్ సౌండ్ వచ్చేయాలి కదా. అదే చిన్న ఇల్లు అనుకోండి, ఇప్పుడు శనిగినా సరే పక్క ఉండడానికి వినిపిస్తుంది, బాగానే ఉంది, పక్క వాళ్ళకి ఎవరికి వినపడదు. అదే పెద్దిల్లు అయితే ఊరంతా వినపడేలా సౌండ్. నాయన నీ పరువు పోతుందిరా బాబు, గయ్యాలా నీ భార్య అయితే చిన్నిల్లు తీసుకో, లేదా అతికి మీద ఒక మూల కూర్చున్నా చాలు. ఎందుకని బాధ ఉండదు, పరువు పోదు. అంటే ఇలా భార్య ఎప్పుడైతే మారిపోయిందో భర్త పాలిట ప్రమాదంగా మారిపోయిందండి. భర్త పాలిట ప్రమాదం. ఇక భర్త జీవితం సర్వనాశనం అయిపోతుంటుందండి. ఏమండి అలాగని ఈ భార్యను వదిలించుకుందామంటే అంత ఈజీ అనుకున్నారైతే చాలా కష్టం. ఏమండి ఆవిడ ఇసిగించింది అనుకో విసగడమే, ఇసుని కర తీసుకుని ఇసురుకోవడమే. అంతకు మించి ఎక్స్ట్రా ఆలోచించే మరి ఇంకో ఆయన ఉన్నాడు ఎవరు? దేవుడు. ఎందుకంటే భార్యనిచ్చింది ఆయన కదా, నువ్వు చేసుకున్నారని ఆయన. ఇది ఫస్ట్లో నీకు ఇచ్చినప్పుడు భార్యను నువ్వు ఎలా డీల్ చేయాలో, ఎలా నువ్వు ఆవిడని నడిపించాలో నడిపించలేదు కనుక నీకే ఆవిడ గుదుబండగా తయారైంది. అనుభవించు అనుభవించు తప్పదు నీకు ఇది అంటాడండి. ఏం చేద్దామన్న ఛాన్స్ లేదు. అందుకే నాడు చివరికి ఏమైపోతారో తెలుసండి భర్తలు విసిగిపోతారండి. అంటే ఒక మహాబలవంతుడు ఒక ఆయన ఉన్నాడండి, మగాళ్ళందరికంటే కూడా గొప్పోడండి ఆయన, మహాబలవంతుడు సంసూన్ గారు. చివరకండి ఒక స్త్రీ ఆయన విసిగించడాన్ని బట్టి ఏం అవ్వాలనుకున్నాడో తెలుసండి. చూడండి అన్నమాట న్యాయ గ్రంథము 16:16 అండి, న్యాయాధిపతుల గ్రంథము 16:16 ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున మాటలే కదండి అంటుంది, మాటలంటున్నందు చేతే అతని ప్రాణము విసిగి చావగోరెను. అంటే చివరికి భర్త ఏమైపోతాడు అన్నమాట అండి, భార్యను సెట్ చేసుకోకపోతే చనిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని చెప్తున్నాడండి పురుషులందరికీ. అయితే ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి? ఇదిగో ఒకప్పుడు దేవుని చేతులారా బహుమానంగా దానంగా తీసుకున్నామే భార్యలు, ఈనాడు మన పాలిట ప్రమాదాలుగా మారిపోయారే, ప్రాణాలు తీసేంత ప్రాణాంతకమైన వారిగా మారిపోతున్నారే భార్యలు. మరి ఇలాంటి వారందరి విషయంలో ఇప్పుడు మనం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని అలా తప్పలేదండి, నివారించాలి అని ఆలోచించగలిగితే మార్గం ఒకటి మన కోసం ఉంచాడండి దేవుడు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఇప్పుడు. ఏమండి మీరందరినీ తిరిగి వాక్యం వైపు నడిపించాలి. ఏమండి చాలా మంది భర్తలు ఏం చేస్తారు తెలిసిన తప్పుడు పని, బైబుల్ దగ్గరికి వెళ్ళామంటే కాళ్ళు ఎరగొడతాను అంటారు. నిజానికి బైబుల్ దగ్గరికి వెళ్తేనే నీకు కాళ్ళు పట్టుకుంటుంది అవి. ఎందుకని బైబుల్లో అలాంటి మాటలు ఉన్నాయి, నీ భర్తకు నువ్వు లోబడి బ్రతకాలి చచ్చేంత వరకు అన్నాడు దేవుడు.
మరి ఎక్కడున్నాయి మాటలు? భార్యను మార్చాలన్నా, భర్త గౌరవాన్ని భార్య కాపాడాలన్నా భార్యకు నేర్పించవలసిన ఈ మాటలు. చిన్నప్పుడు అండి, నా చిన్నప్పుడు ఇదిగో ఇల్లాళ్ళందరికీ చదువచ్చేది కదండి, అప్పుడు ఇంటికి దీపం ఇల్లాలని చెప్పేసి అక్షర గోదావరి పెట్టేవారు. ఈ ఆడవాళ్ళందరికీ ఒక ఆడ టీచర్ వేసి అక్షరాలు దిద్దించేవారు. ఇప్పుడు కూడా చేపట్టాలండి, అక్షర గోదావరి కాదు, లక్షణాలు నేర్పించే దేవుని మాటలు నేర్పించాలి. అందుకేనండి మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క స్త్రీని కూడా వాక్యం నిలబెట్టాలి ముందు. ఎందుకని? ప్రతి స్త్రీ దగ్గరికి పంపించాలి, నేర్పించాలి. ముందుగా భర్తకు లోబడి జీవించమని నేర్పించాలి. తెలిసిన అప్పుడేనండి, మరలా ఎంత మూర్ఖుడైన భర్త అయినా సరే భార్య తనకు లోబడి జీవించడాన్ని బట్టి, మాటను ఎదురు చెప్పకుండా ఉండడాన్ని బట్టి భార్య పట్ల ప్రేమను పెంచుకుంటాడు. తిరిగి ఆమె జ్ఞానవంతురాలుగా దేవుని మాటలను బట్టి మారడం వల్ల భర్తను కాపాడుకుంటుంది, కుటుంబాన్ని సరిదిద్దుకుంటుంది. ఇది తప్ప మరో మార్గం లేనే లేదండి. ఇదిగో భర్తలు ఎందరైతే ఉన్నారో వారందరూ తమ భార్యలకి మాటలు నేర్పించాలి ముందుగా. అలాగే భార్యలు ఎందరైతే ఉన్నారో ఈ మాటలు నేర్చుకుని వారంతా తమ భర్తలను ప్రేమించాలి, లోబడి ఉండాలి. అప్పుడే వారు కూడా పరిపూర్ణంగా మారతారు. ఎందుకేనండి, దేవుని ఉద్దేశం ఏంటి? పురుషునికి భార్యను ఇవ్వడం వరక దేవుని ఉద్దేశం ఏంటో తెలుసండి. ప్రతి పురుషుడు సాధించాలి నిత్యలోక రాజ్యాన్ని, పరలోకం, జీవమనే కృపా వరం. అది సాధించడానికి ఒక్కడైపోయాడు, ఒక్కడైపోయి ఈయనకి సాధ్యమైన సహాయం ఇచ్చాడు భార్యని. ఇప్పుడు ఇద్దరుగా దాన్ని సాధించడం ఈజీగా సాధించండి. కానండి ఎప్పుడైతే ఇద్దరు మధ్య చిచ్చొచ్చిందో ఏ ఒక్కరు కూడా చేరలేకపోతున్నారు, కుటుంబం పతనం అయిపోతుంది. తద్వారా ఇదిగోనండి గ్రామాలు అలాగే దేశాలు కూడా ఈరోజు నాశనం అయిపోతున్నాయంటే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోనందువల్లని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. నిజమండి. అందుకే నిజానికి భార్య గుణవతిగా మారాలి, గుణవతిగా మారాలి. గుణవతి ఎలా అవుతుంది? గుణాన్ని బుద్ధిని నేర్పించేది దేవుని మాట అండి. దేవుని మాటలు నేర్పించాలి భార్యకి. అప్పుడు గుణవతిగా మారితే భార్య ఎలా ఉంటుందో భర్తలు అది ఒకసారి చూడండి. మీరు బైబిల్లో ఏమి రాయించమంటున్నాడు దేవుడు చూద్దామండి. సామెతల గ్రంథం 31:10-12 సామెతల గ్రంథం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే గుణవతి ఎక్కడుందో ఆవిడ చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారేంటి? కాదు, భార్య గుణవతి అయిన భార్య అనగానే పెండ్లైన ఆవిడ గుణవతిగా మారాలి. ఇప్పుడు అట్టిది ముత్యము. ముత్యం అంటే ఏంటో తెలుసండి? అసలు దానికి విలువ కట్టలేం. ఏమండి, సముద్రంలో అగాధంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్చిప్పలు ఉంటాయండి కొన్ని. ఆల్చిప్పను తీసి చీరితే దాని మధ్యలో ఉంటుందండి ముత్యం. చాలా విలువైందండి అది. అలాంటిదే భార్య. ఎలాంటి భార్య? గుణవతి అయిన భార్య. ఈ గుణవతిగా ఎవరు తయారు చేయాలి? భర్తలారా మీరే. మీరు చేయగలిగితే, భార్య గుణవతి కాగలిగితే ఇదిగోండి మీకు మేలు జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్తున్నాడు చూడండి. ఆమె పెనిమిటి, ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు. ఎందుకంటే ఆమె ప్రవర్తన అలా ఉంటుంది. మరి అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు, వెలితి కలగదు. ఏమండి, ఏ భార్య అయినా సరిగా లేకపోతే కదండి భర్త ఎంత తెచ్చినా కనిపించదు ఇంట్లోనూ. అదే సరిగా ఎంత పొదుపుగా భర్త గౌరవాన్ని కాపాడే విధంగా జ్ఞానవంతురాలుగా ఉన్న భార్య ఏం చేస్తా తెలుసండి, భర్త అతి తక్కువ తెచ్చినా సరే దాంట్లో ఇంకా ఎంతో కొంత ఉంచి ముందు చూపుగా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. చూసారండి, అట్టిది అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు ఆమె వల్ల. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి ఏం చేస్తుందటండి? మేలంటే ఏంటండి? మేలంటే ఏదో ఆయన తెచ్చిన దాంట్లో ఆయన పెట్టడం కాదు. మేలు అనగానే ఒక గొప్ప లోకం ఉంది. మరణించిన తర్వాత లోకానికి చేరడానికి భార్య మనకి ఆసరా అంటున్నాడు దేవుడు. భార్య ఆసరా. భార్య సరిగా ఉంటే మనం ఆ మేలును పొందుకోగలం. భార్య సరిగా లేదనుకోండి భార్య గురించి ఆలోచించడమే సరిపోతుంది, ఇంక దేవుడి గురించి ఏం ఆలోచిస్తాడు? అందుకేనండి మహాభక్తుడు పౌలు అంటాడు, పెండ్లి కాని వాడు ప్రభువుని గురించి ఆలోచించుచున్నాడు, పెండ్లి అయిన వాడు ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నాడు? కాబట్టి భార్య గురించి ఎందుకు ఆలోచించాలి? భార్య ఆలోచించే విధంగా చేస్తుంది అనమాట అండి. మరి ఈయన టైం అంతా ఈవిడికే సరిపోతుంది. బయటికి వెళ్ళి డబ్బులు తేవాలి, మరి ఇంటికి వచ్చిన తర్వాత ఈవిడ ఇష్టాలు నెరవేర్చాలి. ఎక్కడుందండి నీకు టైం? భక్తి ఏం తెలుస్తుందండి నీకు? మనిషికి మా వాడికి ఏం తెలుస్తుంది భక్తి? ఏదో తల్లిదండ్రులు పెద్దోళ్ళు 4 మాటలు నేర్పారు కనుక భక్తిగా బ్రతుకుతున్నారు తప్పండి. భక్తిని కనుగొనడం భర్తకి చేతగారి పనిది. ఎందుకని? భార్య ఉంది అడ్డుగా, మరి అడ్డుగా ఉంది కదా.
ఏమంటే ఇద్దరు కలిసి ఉంటే మేలు పొందుకుంటారు అంటున్నాడండి. ఏమంటే అలా మేలు చేయను కానీ కీడేమీ చేయదు. కీడు అనగానే నిత్య నాశనానికి వెళ్ళిపోవటం. అది మన జీవితంలో రాకుండా మనల్ని కాపాడేదే భార్య అంటున్నాడు. చూసారండి, ఏమంటే ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఇంటికి వచ్చిన భర్తతో భార్య ఎంతో ఉదారంగా ఆయన ఆదరించేదిగా మాట్లాడింది అనుకోండి, అన్నీ మర్చిపోతాడండి, అన్నీ మర్చిపోతాడు, ఎంతో సంతోషంగా ఉంటాడు. అలా కాకుండా భర్త బయట నుంచి సంతోషంగా వచ్చినా సరే భార్య అన్నది ఆయన మాటకి వ్యతిరేకించి ఆయన అవునన్నది కాదని కాదన్నది అవునన్నది అన్నాడు అన్నది అనుకోండి, ఏమైపోతాడు భర్త? ఏమైపోతాడండి, మళ్ళీ తలపట్టుకుంటాడు. ఇక దేవుని గురించి ఆలోచించేది ఎక్కడ ఉంది? లేదండి. నిజానికి భార్య ఎలా ఉండాలో చెప్తున్నాడు చూద్దామండి. మరలా అది అధ్యాయము 25 నుంచి చూడండి, భార్య చేయాల్సిన పనులు ఉన్నాయి అక్కడ. 25 నుంచి అండి, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, బలమును ఘనత ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండను. బెంగేవి లేదు, ఈ యుగాంతం వస్తుందన్నా సరే బెంగలేదు. ఎందుకని? నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, మేమంతా వెళ్ళే చోటు ధైర్యంగా ఉంటుందండి. ఏమంటే జ్ఞానము కలిగి తన నోరు, జ్ఞానము కలిగండి అంటే వాక్యం ఎరిగినదై తన నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశము, ఏంటండి అది? మాట అండి, దేవుని మాట. కృపగల ఉపదేశం ఆమె బోధించును. బోధిస్తే ఏమవుతుందండి? ఆమె తన ఇంటి వారు నడతలను బాగుగా కనిపెట్టును. తప్పు జరుగుతుందా? తప్పు సరిదిద్దుతుంది. ఇప్పుడు దేవుని మాటలను బట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు. దేవుని పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి, అమ్మా నువ్వు ధన్యురాలు, ఎందుకని మమ్మల్ని ఎలా పెంచావు కదా. బయట చూడు చాలా తల్లులు ఉన్నారు పాడైపోయిన పిల్లలు, అమ్మా నువ్వు ధన్యురాలు అంటారంటున్నామండి. ఏమండి, చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనమిటి ఆమెను ఇంతకంటే ఏం కావాలండి ఒక భార్యకి. చాలా మంది పతివ్రతలు ఉన్నారు, సతీ సావిత్రి, సతీ అనసూయ, సతు చాలా మంది ఉన్నారు సతులు, కానీ నీవు చాలా గొప్పదానమని భర్త అంటాడట. ఎందుకని? ఆమె పతిని వ్రతంగా చేపట్టింది. అంటే దేవుణ్ణి నమ్మిన, బైబిల్ ఎరిగిన ఏ స్త్రీ అయినా సరే భర్తను వ్రతంగా చేపట్టాలని దేవుడు చెబుతున్నాడు. భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు అక్కడ. చాలా మంది తెలియక భర్తలను పట్టించుకోక పాస్టర్ గారే మా దైవం అంటున్నారు. మొన్న కావాలని అడిగాను, అమ్మ మరి ఏంటమ్మా ఈయన చచ్చిపోతారు కదా పాస్టర్ గారు, ఏమైపోతా ఉన్నాను. అప్పుడు ఆడంది, పాస్టర్ గారు చచ్చిపోతే నేను చచ్చిపోతానంది. నాకు చాలా బాధ కలిగింది. మరి భర్త సంగతి అలాంటి బోధలు ఇక్కడ చెప్పబడవండి. భర్త అంగీకరిస్తేనే రెండన్నాను నేను. చాలా మంది తగ్గిపోయారు ఎందుకు తెలుసు అండి? భర్తలు ఒప్పుకుని ఉండరు కండిషన్. ఎందుకు తెలుసు అండి? మీరు పాడైపోతున్నారు అతను అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ పంపాలి? మీరు బాగుపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకునేంత ఆగాలి మీరు అప్పటి వరకు. చూసారండి, మేలు భర్తకే మేలు మీరు వాక్యం నేర్చుకోవడం వల్ల అని చెబుతున్నాడండి. అంతేకాదండి, ఇక అందం విషయంలో జాగ్రత్తగా ఉండండి నాయన మీరు అంటున్నాడు. అందం విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. యవనస్తులారా, అమ్మాయి అందంగా ఉందని కాదు చేసుకోవాల్సింది. అమ్మాయి వాక్యులు ఎదుగుతుందా? నన్ను వాక్య ప్రకారం నడిపిస్తుందా? కుటుంబాన్ని కాపాడగలుగుతుందా? మా కుటుంబానికి మేలు చేస్తున్నానో ఆలోచించాలటండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూసారండి, అలాంటి స్త్రీగా ఇదిగో భార్యలు అందరూ ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. ముఖ్యంగా భార్య చేతుల్లోనే భర్త, పిల్లలు, అత్తమామలు, కుటుంబ భవిష్యత్తు అంతా ఉంది. భవిష్యత్తు అంతా ఉందండి. ఆమె సిద్ధం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది భర్తకి. ఏమన్నా మీరు వెళ్ళండి, ఇదిగోనండి మీ టైంకి చేస్తాను చేస్తాను చేసి పెడితే ఏదైనా సాధ్యమవుతుంది. ఏమంటే ఇప్పుడు భర్తకి భోజనం పెట్టలేదు, బయటికి వెళ్తారక భోజనం, మీ భోజనం మీరే వండుకోనండి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? డ్యూటీకి వెళ్ళి బట్టలు ఇప్పేసి ఇప్పుడు మరలా వంట బట్టలు కట్టుకోలేదు, వంట చేసుకోద్దా మరి? ఇంకేముందండి, ఏం సాధించగలరు? అలా అయిపోతున్నాను. అందుకేనండి చివరిగా, భర్తలారా ఎలా ఉండాలో తెలుసా మీరు? భార్యలారా మీరు ఎలా ఉండాలో తెలుసా? అంటున్నాండి, భార్యలకి భర్తలకి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, జాగ్రత్త అని చెబుతున్నాడు. చూద్దాం, పేతురాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, మీ సొంత పురుషులు మిమ్మల్ని కట్టుకున్నాడు ఎవడైనా ఉన్నాడా? వాడికి లోబడి ఉండాలి మీరు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు ఎదురు చెప్పడానికి వీల్లేదని బైబిల్ చెబుతుంది.
ఏమండి లోపడి ఉండుడి. అందువలన వారుడు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, మీకు వాక్యం తెలుసా, మీ భర్తలకు వాక్యం తెలీదా, అయితే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే భార్యలైన మీ సత్ప్రవర్తన వలన వారు మారుతారు, వారి బ్రతుకులు బాగుపడతాయని చెప్తున్నాడండి దేవుడు. ఎలా ఉండాలి మీరు? సత్ప్రవర్తన కలిగి ఉండాలంటున్నాడండి. ఏమండి చూద్దాం, నాలుగు నుంచి చూద్దాం. నాలుగు, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారము. వీరు అలంకరించుకోకండి భర్తను నిర్లక్ష్యం చేసి. టీవీలో వస్తున్నాయండి చాలా ప్రోగ్రాంలు, ఆవిడ ఉంటుందంటా నగలే మేకప్పే, మరి ఎన్ని రోజుల నుంచి చేసుకుందో, మరి భర్తకు భోజనం పెట్టిందో లేదో తెలీదు. అదే చెప్తున్న అలంకారాలు కాదమ్మా, సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం అందు మీరు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము ఇలా చేసిన స్త్రీలు కొనియాడబడ్డారు, తమ పురుషులను యజమాని అని పిలిచారట వాళ్ళు. మీరు అంటున్నారా మీ భర్తల్ని, ఆయన యజమాని మీకు తెలుసండి. దేవుణ్ణి నమ్మడం కూడా భర్త అంగీకారంతో నమ్మని బైబుల్ చెప్తుందండి. అంటే చాలా మంది భర్తలు ఈరోజు దేవుడు దూరం అయ్యారంటే ఎవరి వల్ల తెలుసా, భార్య వల్లే. ఎందుకంటే దేవుడు నమ్మినప్పటి నుంచి మారిపోతాడు ఇవి భర్త అంటే లెక్క ఉండదు. ఇంకేమొస్తాడండి భర్త చూసారా, భర్తను మీరు లక్ష్య పెట్టాలి ఖచ్చితంగా అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఏడో వచనం చూడండి, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. కాబట్టి జీవమనే కృపావరం, నిత్య జీవానికి చేరేవారుగా మీరున్నారు. అది దేవుని కృప, దాన్ని పొందుకునేటలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. దేవుడు ఇచ్చాడు అందుకే సాటైన సహాయాన్ని, అందుకే ఇచ్చాడు పాలివారై ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి ఏం చేయాలటండి, సన్మానించాలి. తల్లిదండ్రులు సన్మానించమన్నాడండి, భార్యను కూడా సన్మానించమన్నాడటండి. అవునండి, గౌరవించాలంటున్నాడు. ఎందుకని, మీరు నిత్య జీవనం చేరడం విషయంలో ఆమె మాటను కాదనకుండా దేవుని గురించి ఆమె చెబుతున్నప్పుడు విని ఆమెతో పాటు మీరు పాలివారిగా ఉండాలని చెబుతున్నాడు అండి. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుపుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. దేవుని విషయంలో వారిని నిష్ఠుర పెట్టకండి, దేవుళ్ళు ఎదగనివ్వండి, అది మీకే మేలంటున్నాడు. ఎంతమంది భర్తలు తెలిసిందండి, మంచి భార్యలందరూ ఈనాడు భర్తలు అంగీకరించట్లేదు దేవుని తెలుసుకోవడానికి. మంచి భార్యలు నిండిపోయారు ఇంట్లో. ఏమండి ఇక రోడ్డు ఎక్కిన భార్యలు ఉన్నారే, భర్తల మాటకు విలువే ఉన్నవాళ్ళు, వీళ్ళు పురుషులు కాపాడలేకపోయారు, మంచివారు పురుషులు కాపాడలేకపోతున్నారండి. ఎందుకు తెలుసండి, దేవుని మాట అంటే ఏంటో వారికి ఎవరికి అర్థం కావట్లేదు, తెలియక తప్పు జరిగిపోయిందండి. ఈ తప్పును మనం సరి చేసుకోగలిగితే భార్యాభర్తల సంబంధం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. చివరిగా మరో మాట చూద్దామండి, ఎఫ్సి పత్రిక 5:22 చూద్దామండి. ఎఫ్సి పత్రిక 5:22, స్త్రీలారా చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎలాగా మీరు దేవుడు నమ్ముకున్నారా, దేవుడికి లోబడతారా, దేవునికి లోబడుతున్నట్టుగానే మీ పురుషులకు లోబడి ఉండండి అని దేవుడు చెబుతున్నాడు అండి. దేవుడే చెబుతున్నాడు లోబడి ఉండండి. ఏమండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు తన భార్యకి ఎలా ఉన్నాడు, శిరస్సు అటండి, శిరస్సు. స్త్రీ ఏదైనా తప్పుడు పని చేసిందనుకోండి, ఈ శిరస్సు తలదించుకోవాలి. ఇప్పుడు పురుషుడు ఖచ్చితంగా బ్రతకండి. మీరు ఎలా ఉండాలంటే భర్త గౌరవాన్ని కాపాడేవారిగా మీరు ఉండాలని చెబుతున్నాడండి. అలాగే పురుషులు కూడా మాట చెప్తున్నాడు చూద్దామండి. పురుషులారా 25 మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎందుకంటే తెలుసండి, వాళ్ళు వాక్యం నేర్చుకుంటున్నారా, ప్రేమించండి, వాళ్ళు నిష్ఠులు పెట్టకండి అని చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు కదయ్యా, మీరు మీ భార్యను ప్రేమించండి అంటున్నాడు. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటామా, ఈ శరీరంలాగే భార్యను కూడా మనం ప్రేమించాలట. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరమును ద్వేషించేవాడు ఎవ్వడూ లేడు, కాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును. ఈ హేతువు చేత అంటే నిత్య జీవమనే కృపావరాన్ని చేరుటలో భార్య భర్తలైన మీరు ఎలా ఉండాలో తెలుసండి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. అంటే చివరికి తల్లిదండ్రుల వలన కూడా సాధ్యం కాని పరలోకం నీకు ఇచ్చిన నీ భార్య వలన సాధ్యం అవుతుందని దేవుడు చెబుతున్నాడు. ఎలా ఉండాలి భార్యలు, వాక్యములు ఎదిగేవారిగా ఉండాలి, భర్తకు లోబడేవారిగా ఉండాలి,
ఇరువురు వాక్యాన్ని బట్టి కుటుంబాన్ని, కుటుంబాలే కదండి గ్రామాన్ని, చివరికి మానవాళిని రక్షించే మార్గ ప్రబోధకులుగా మారిపోవాలి. అలా ఉండగలిగితే మన బ్రతుకులు ధన్యమవుతాయి. అలా ఉండాలంటున్నాడు. ఇక ఈ సంబంధం ఉందే, భార్య భర్తల సంబంధం ఎందుకు అనుకున్నారు? నిత్య జీవం చేరుకోవడానికి, సంపాదించడానికి అవసరమైతే వీరిరువురు కొంతకాలానికి నపుంసకులుగా కూడా మారిపోతారన్నాడు యేసుక్రీస్తు మహానుభావుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. అంటే నిజానికి వ్యామోహము, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ ఇది కాదు. ఒక జీవం అనే కృపావరం ఉంది, దాన్ని పొందుకోవడానికి భార్య భర్తలు ఇరువురు కష్టించాల్సిందిగానే ఈ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలా మీకు ఇచ్చిన ఈ బంధాన్ని నిలబెట్టుకుంటూ భార్యలైన మీరు మీ భర్తలను వాక్యం తట్టు, భర్తలైన మీరు మీ భార్యలను దేవుని తట్టు తెప్పగలిగితే నేను నిత్య జీవం అనే లోకాన్ని చేరగలుగుతారు. అలా మీరంతా ఉండాలని ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను దయగలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు తెలియని విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. విన్న మాటల ప్రకారం బ్రతికి మీరు ఉన్న లోకానికి చేరే విధంగా మేము ఉండడానికి గారు కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన వచ్చినాం పరమ తండ్రి.